एपी बीजेपी राष्ट्र अध्यक्षरालुगा केंद्र माजी मंत्री बीजेपी जातीय प्रधान कार्यदर्शि पुरंदेश्वरिनि अधिष्ठानं नियमिंचिंदि. अनुभवं कीलकमैन कम्म सामाजिक वर्गानिकि चेंदिन नेत कावडंतो पाटु दिवंगत माजी सीएम एनटीआर कुमार्ते कावडंतो एन्निकल एडादिलो ढिल्ली पेद्दलु पुरंदेश्वरिकि कीलक बाध्यतलु अप्पगिंचिनट्लु तेलुस्तोंदि. సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజును అధిష్టానం తొలగించింది. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియమితులయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజును అధిష్టానం తొలగించింది. గత కొద్ది రోజులుగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేర్లు గట్టిగా వినిపించాయి. రెండు మూడు రోజులుగా ఎంపీ సీఎం రమేష్ పేరు కూడా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించిన విధంగా రేసులో లేని పురంధేశ్వరిని నియమించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం గట్టిగా 10 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీ అగ్రనాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. గత 3 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా తీసుకురాలేకపోయారని వీర్రాజుపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. పైగా సీఎం జగన్కు ఆయన వంత పాడుతుంటారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన వైఖరి తీవ్ర విమర్శల పాలైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్న తర్వాత గాని ఆయన బృందం అమరావతికి మద్దతు ప్రకటించలేదు. ఆయన్ను తొలగించాలని పలువురు పలు సందర్భాల్లో అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారని వీర్రాజు నమ్ముకున్న జాతీయ నేతలు అప్పట్లో ప్రకటనలు గుప్పించారు. అయితే పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో పాటు వీర్రాజును కూడా మార్చుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సోము వర్గం మాత్రం ఇదంతా గిట్టని వ్యక్తుల ప్రచారం అంటూ కొట్టివేసింది. అయితే జాతీయ నాయకత్వం ఎవరికీ అంతుబట్టని విధంగా నిర్ణయం తీసుకుంది. వీర్రాజుకు నడ్డా నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలియగానే సత్యకుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే సాయంత్రానికి పురంధేశ్వరి పేరు ప్రకటించారు. టీడీపీ, జనసేన తమతో చేతులు కలిపే విషయంలో అస్పష్టత ఏర్పడడం వల్లే ఆమెను నియమించారని, దీనికి తోడు సత్యకుమార్ను రాష్ట్రాధ్యక్షుడిని చేయడాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వ్యతిరేకించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నలుగురితో సఖ్యతగా ఉంటూ ఆప్యాయంగా పలుకురించే గుణంతో పాటు 2004 నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, కుటుంబ నేపథ్యం పురంధేశ్వరికి కలిసొచ్చాయని విశ్లేషకుల అంచనా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీలో ప్రాధాన్యం లభించదనే అపవాదు నుంచి బయటపడి పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పురంధేశ్వరి ద్వారా తటస్థులను పార్టీలోకి తీసుకోవచ్చని, రాష్ట్రంలోని ఓ కీలక సామాజిక వర్గానికి చేరువు కావచ్చన్నది ఢిల్లీ పెద్దల వ్యూహంగా భావిస్తున్నారు. నియామక ప్రకటన వెలువడే సమయానికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కేదార్నాథ్ పర్యటనలో ఉన్నారు. నాయకత్వ నిర్ణయాన్ని భగవంతుడి దయగా ఆమె పేర్కొన్నారు. శుభాకాంక్షలు చెప్పేవారు చేసే ఫోన్లతో ఆమె ఫోను కొన్ని గంటల పాటు నిర్విరామంగా మోగినట్లు తెలిసింది. పురంధేశ్వరి నియామకం ద్వారా రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనసేన టీడీపీతో జట్టుకట్టాలని భావించిన జగన్తో ఢిల్లీ పెద్దల సాన్నిహిత్యం కారణంగా ఆ పార్టీలు సానుకూలంగా లేకపోవడంతో ఒంటరి పోరు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న సత్యకుమారును కాకుండా మధ్య మార్గంగా పురంధేశ్వరిని ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి. బుధవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు జగన్ ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో ఆమె నియామకానికి ప్రాధాన్యం సంతరించుకుంది.